జాతీయ ప్రసంగికులు పాస్టర్ కేవి మార్కయ్య గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. వాక్య పరిచర్ నిమిత్తము చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ యోహాన్ గారికి, వారి కుటుంబానికి, అలానే ప్రియమైన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడున్న దైవజనులు, మరి మన మధ్యలో మన వృద్ధ పక్షిరాజులు చాలా రోజుల తర్వాత మళ్ళీ చూడడం జరిగింది. మరి పాస్టర్ బెంజమిన్ గారు మన మధ్యలో ఉన్నారు, చాలా వందనాలు ఆయనకు. అదేవిధంగా మన మధ్యలో ఉన్న పాస్టర్ పౌలు గారికి, పాస్టర్ రత్నప్రదీప్ గారికి, అలానే పాస్టర్ నహూమ్ గారికి, అలానే పాస్టర్ రాజేష్ గారికి, వాళ్ళ బావగారు రాజేష్ గారికి, మరి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీద దీవించును గాక. మరి కొంచెం ఆలస్యం అయిపోయింది, ఏమనుకోకండి, మరి సమయము చాలా అయింది. అయినా మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. బహుశా అందరు ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళే అనుకుంటే మేమే దూరం వెళ్ళిపోయే వాళ్ళం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, లెట్ అస్ గో టు ది బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం మనం. ఇప్పుడు ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము ఒకటవచనమును మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకములో ఒక స్వరము పలుకుట వింటిని. మరి సముద్రము మీదను భూమి మీదను నిలుచుండగా నేను చూసిన దూత తన కుడిచేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీద నిలిచి నా దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఏమని అడగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనవలే మధురముగా ఉండెను గాని
నేను దానిని తిరివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు గమనించారా? ఎవరు వారు? ప్రకటన 10:1 ఉన్న బలిష్ఠుడైన దూత, ప్రకటన 10:7 ఉన్న 7వ దూత. అనగా బలిష్ఠుడైన దూత క్రీస్తయి ఉన్నాడు, 7వ దూత విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడే వారి గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనట్టే నువ్వు మా ఆలోచనలు మార్చేశావు, పరిస్థితులను మార్చేశావు. ఏ డిస్టర్బెన్స్ జరగకుండా, ఏ టెన్షన్ లేకుండా నువ్వు మరలా తిరిగి ప్రభువా నీ మందిరములో కుంట ముక్కలో కొడుకునే భాగ్యం ఇచ్చావు ప్రభువా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. చాలాసార్లు ప్రభువా మేము కొన్ని అనుకుంటూ ఉంటాము, కానీ నీ ఆలోచనలు వేరుంటాయి. మా ఆలోచనలు మీ ఆలోచనలకు, భూమికి ఆకాశం అనుకున్న మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత తేడా ఉంటుంది ప్రభువా. నీ ఆలోచననే జరిగిస్తున్నందుకు స్తోత్రములు. ఖచ్చితంగా ప్రభువా ఈరోజు నీవే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఖచ్చితంగా ఈ రాత్రి నీ పిల్లలకి ఏదైతే అవసరమై ఉన్నదో అది నువ్వే ప్రభువా నీ వాక్యములో తెరిచి మాకు దయచే తండ్రి. ప్రభువా ఆ వాక్యములో ఉన్న దాగున్న ఆ మర్మములను మా దినములో నువ్వు విప్పినందుకు స్తోత్రాలు. ఎందుకంటే 7వ దూత పరిచర్యనే ప్రభు ఆ మర్మములను విప్పడమై ఉన్నది. ఇప్పుడు ఆ మర్మములను మాకు తెరిచినందుకు స్తోత్రాలు దేవా. ఇప్పుడు మేము దాన్ని చూడగలిగిన నేత్రాలు మాకు దయచేయి, దాన్ని పట్టుకోగలిగిన మనస్సును మాకు ఇవ్వు దేవా. ప్రభు ఆ ప్రత్యక్షతను మాకు దయచే తండ్రి. తప్పకుండా నీ పిల్లలు దాన్ని పట్టుకున్నట్లు సాయం చేయమని. ఇదిగో ప్రభు రాత్రి నిన్ను రంగంపైకి ఆహ్వానిస్తా ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ ప్రభు మా గడియకు సంబంధించిన వాక్య ప్రవచనములను మా హృదయమునకు అభిషేకించును గాక. వాటిని మేము చూచినట్లుగా, వాటిని మేము ప్రభువా జీవించినట్లుగా, అది మాలో శరీరధార అవునట్లుగా నీవే చేయమని ప్రార్థిస్తున్న దేవా. నీ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమును ప్రతి బిడ్డకు దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరు ఈరోజు ఈ గడి యొక్క వాక్యమును, ఈ కాలం యొక్క వర్తమానమును, ఈ దినము దాని వర్తమానమును, దాని సంబంధించిన ప్రవచనములను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయమునకు అది అవగాహన అవునట్లుగాను అభిషేకించమని ప్రార్థిస్తున్నా. వారు ఖచ్చితంగా ఈరోజు ప్రస్తుత కాలమునున్న వధువుని చూచుదురు గాక. అందులో మేము ఎలా మర్మముగా ఉన్నామో చూచుకుందాము గాక. ఆ కృప మాకు తప్పకుండా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి ఒక రాత్రికాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో ఒక శుభమును మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి ఎంతసేపు చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ విల్ టేక్ సమ్ టైం, కొంచెం సమయం తీసుకుంటాను. ఏమాన్ ఏమాన్. ఎందుకంటే సమయం చాలా అయిపోయింది, ఇది ముగించాల్సిన సమయము, కానీ మొదలు పెడుతున్నాము. ఎనీవే దేవుడికి మహిమకలను గాక. టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ సంథింగ్ స్పెషల్. ఓ ప్రత్యేకమైన దాన్ని నేను బోధించకూరుతున్నాను. ఈ రాత్రి నేను ఇక్కడ ఏం బోధించాలని మనసులో నేను ప్రార్థించినప్పుడు నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఏంటిదంటే, ద ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ బ్రైడ్స్ మినిస్ట్రీ. వధు యొక్క పరిచర్య యొక్క ప్రస్తుత స్థితి, ఆమె పరిచర్య, ఇప్పుడు ఆమెకున్న పరిచర్య ప్రస్తుత స్థితి ఏంటిదో మనం ఈరోజు చూడబోతున్నాం. మనం బ్రదబెనమ్ మన ప్రవక్త బ్రెనమ్ గారు నా సేవ యొక్క ప్రస్తుత దశ అని బోధించాడు ఆయన. రైట్, తెలుసా మీకు? నా సేవ యొక్క ప్రస్తుత దశ అని వర్తమానం బోధించాడు. అందులో ఆయన ఏం చూపించాడంటే, అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ సమయంలో 1960s '60s ఉన్నప్పుడు ఏ ప్రవచనాలు ఆయన పరిచర్యలో నెరవేర్పు జరుగుతున్నాయి, ఆయన ఏ ప్రవచనాలను నెరవేర్పు చేయడానికి
దేవుడైనను పంపించాడు, దేవుడైనను పిలిచి పంపించి అభిషేకించి ఆ స్థానంలో పెట్టి ఆయనను వాడుకుంటున్న సంగతిని ఆయన క్లియర్గా ఆయన తన పరిచయం చేసి చూపించాడు. ఆయన ఏమాన్ ఆయన క్లియర్గా దాంట్లో ఆయన ప్రకటన 17 చూపించాడు, మలాకీ 4:5-6 చూపించాడు, ఇంకా చాలా లేఖనాలు తీసి చూపించాడు, పౌలు వలె తన సేవ ఉన్నదని చూపించాడు. అమనంటారా, అర్థమైందని చెప్పింది. సో హీ ఆయన వాక్యంలో తన స్థానం ఏంటో, దేవుడు తన కోసం నియమించిన ప్రవచనాలు ఏంటో, తన కోసం దేవుడు నియమించిన ఆ యొక్క పరిచర్య ఏదైతే ఉందో, మినిస్ట్రీ, ఆ పరిచర్య ఏంటిదో అది ప్రజలకు అర్థం కావాలని ఆయన క్లియర్గా స్పష్టంగా ఆయన తీసి దాన్ని చూపించాడు ఆయన. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనకు ప్రవక్త పరిచర్య అర్థమైంది, మలాకి 4:5-6 ఏలియా పరిచర్య అని అర్థమైంది, ప్రకటన 10:7 7వ దూత పరిచర్య మర్మమంతా సమాప్తం చేసే పరిచర్య అని అర్థమైంది, మలాకి 4:5-6 ఏలియా పరిచర్య పిల్లల హృదయాలను తండ్రుల తడ్డు తిప్పే పరిచర్య, ఆది అపొస్తల బోధ వైపు తిప్పే పరిచర్య అని మనకు అర్థమైంది. అదే సమయంలో లూకా 17:26-30 మనిషి కుమారుని పరిచర్య కూడా ఆయన పరిచర్యలోనే జరుగుతుందని కూడా ఆయన ఎన్నోసార్లు లేఖనాల్లో తీసి చూపించాడు ఆయన. ఆమెనంటారా, అదే సమయంలో ఆయన 3వ నిర్గమమును బోధిస్తూ ఇది 3వ నిర్గమమై ఉన్నది, ఇది మరొక్కసారి మోసే పరిచర్య అని చెప్తున్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. బైబిల్లో దేవుడు ఏలియాను ఏలియా ఆత్మను 5 వాడుకుంటున్నాడు. ఫస్ట్ మనం చూస్తున్నది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో తిష్బీయుడైన ఏలియా కనబడతా ఉన్నాడు. ఆ తర్వాత ఆ ఏలియా ఆత్మనే 2 పాళ్ళు 2 అంతలు ఎలీషా మీదకి వచ్చింది, అవునా కదా. సో ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు 2వసారి దేవుడు ఏలియా ఆత్మను ఎలీషాలో ఉండి వాడుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత మొదటి రాకడలో ఆ యేసుక్రీస్తు రాకమునుపు, మనిషి కుమారుడు రాకమునుపు దేవుడు ఏలియాను పంపుతానని చెప్పాడు. ఆయన ఏలియాను పంపించాడు మలాకి 4:5-6 ప్రకారంగా తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడానికి ఏలియాను పంపించాడు. ఆ ఏలియాని బాప్తిజమం ఇచ్చి యోహాన్ అని లూకాసు వార్త 1వ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉన్నది. అవునంటారా, ఆయన తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పే పరిచయం కలిగి ఉన్నాడు. అది 3వసారి దేవుడు ఏలియా ఆత్మను వాడుకోవడము. ఇక 4వసారి ఏలియా ఆత్మను దేవుడు మరలా 2వ రాకడ సమయములో, ఆమేన్, మరలా మనిషి కుమారుడి పరిచర్యకు ముందు మరలా ఆయన మలాకి 4:5-6 ప్రకారముగా పిల్లల హృదయాలను ఆది అపొస్తలుడైన తండ్రుల తట్టు తిప్పడానికి దేవుడు ఏలియాను వాడుకుంటానన్నాడు. ఆయన వాగ్దానం చొప్పున ఏలియాను పంపించాడు. ఆ ఏలియా ఎవరో కాదు కాని విలియం మారియన్ బెన్హామ్ అయి ఉన్నాడు. అమనంటారా, అర్థమైంది అందరికీ నేను చెప్పింది. సో ఇప్పుడు ఏలియా పరిచర్య 4 అయిపోయింది, ఇది 4వసారి, 4th time. ఇక 5వసారి మనకు ప్రకటన 11 ఇద్దరు సాక్షులు కనబడుతున్నారు. యూదుల యుద్ధకు 2 సాక్షులను 7వ బూర కింద 2 సాక్షులను పంపిస్తున్నాడు. అది ఇజ్రాయేల్కి జరగబోయే పరిచర్య. అందులో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు ఎవరో మనం చెప్పగలుగుతా ఉన్నాం. వాళ్ళ గురించి ఏలియా మోషన్ రాయలేదు కానీ వాళ్ళు చేయించిన క్రియలు, ఆ 2 సాక్షులు 2 ప్రవక్తలు, ప్రవక్తలను కూడా ఉంటుంది అక్కడ, ఆ 2 ప్రవక్తలు వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళు ఎవరో చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఏసేమన్నాడంటే ఒక చెట్టుని ఎలా తెలుసుకోగలవంటే దాని ఫలమును బట్టి అన్నాడు ఆయన. అలానే ఒక మనిషిని నువ్వు ఎలా ఎరుగుండగలుగుతావు అంటే అతని క్రియలను బట్టి అని చెప్పాడు. ఆమెనంటారా, సో అక్కడ మోషే ఏలియాలు వస్తారన్నట్టుకు అక్కడ ఆ 2 మనుషులు, ఆ 2 సాక్షులు, ఆ 2 ప్రవక్తలు చేస్తున్న క్రియలే మనకు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆమెనంటారా, ఎందుకంటే 3.5 సంవత్సరాల వరకు వర్షము పడకుండా ఆకాశము నుండి అగ్ని దింపుతున్నవాడు, ఆ 2 సాక్షులు ఒకడు 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆకాశాన్ని మూసివేస్తాడు. మరి ఆకాశము నుండి అగ్ని దింపుతాడని ఉంది బైబిల్లో. ఏది ప్రకటన 11 ఆ 2 సాక్షులలో, ఆ 2 ప్రవక్తలు ఒకడు చేసే పని, అది ఎవరు చేశారని మనం చూస్తే ఏలియా చేశాడు.
సో ఏలియా క్రియలను బట్టి అతను ఏలియా అని మనకు అర్థమవుతున్నది. ఇంకొకతను నీళ్లను రక్తముగా మార్చడము, మరి భూమిని నానా రకమైన తెగుళ్ళ చేత మొట్టడము చూస్తున్నాం. అది ఎవరు చేశారని మనం చూస్తున్నామంటే అది మోషే చేశాడు. అందుకే వాళ్ళిద్దరు ఎవరంటే మోషే ఏలియాలు. అందులో ఇజ్రాయేలులకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు ఆయన. అవునంటారా? ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినది మోషే. కాబట్టి వారు మోషే ప్రవక్తను నమ్ముతారు. కాబట్టి దేవుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి మోషే ప్రవక్తను పంపుతున్నాడు. మరియు ఏలియా ఎవరంటే ప్రపంచానికి ప్రవక్త ఆయన. అందుకే దేవుడు ఏలియాను పంపుతా ఉన్నాడు. మరి మనం గమనిస్తే ఏలియా ఆత్మను దేవుడు 5 సార్లు వాడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏలియా ఆత్మను దేవుడు 5 సార్లు వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మోషే ఆత్మను దేవుడు 4 సార్లు వాడుకుంటున్నాడు. మొదటిసారి మోషే మొదటి నిర్గమము, రెండవసారి రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు మోషే యొక్క పాత్ర వేశాడు. వింటున్నారా? అలానే మూడవసారి ఇప్పుడు 3వ నిర్గమములో మళ్ళీ మన కాలములో దేవుడు పంపించిన మన ప్రవక్త విలియం బ్రెన్నామ్లో మోషే పరిచర్య నిర్వహణ జరిగింది. ఇక 4వసారి అదిగో ఆ 7వ బూర కింద అక్కడ ఇజ్రాయేలు మోషేను పొందుకోబోతున్నారు. చూడండి, 7వ బూర కింద ఇజ్రాయేలకు మోషేలియాలు వస్తున్నారు. 7వ ముద్ర కింద అన్యజనులైన వధువుకి మోషేలియాలు వస్తూ ఉన్నారు. 7వ బూర కింద ఇజ్రాయేలకు విమోచన జరుగుతూ ఉన్నది. ఇక్కడ 7వ ముద్ర కింద అన్యజనులైన వధువుకి విమోచన జరుగుతూ ఉన్నది. అర్థమైందని నేను చెప్పింది. అందుకే ప్రవక్త బ్రెనాం గారు ఏమన్నారంటే 7వ బూర కింద ఏదైతే ఇజ్రాయేలుకు జరుగుతున్నదో అదంతా కూడా 7వ ముద్ర కింద ఇటు అన్యజనులో ఉన్న వధువుకు జరుగుతుంది అన్నాడు ఆయన. ఓకే, చాలా జాగ్రత్త వినండి. ఏలి ఆత్మను 5 సార్ల, మోషే ఆత్మను 4 సార్ల. ఓకే, మోషే పరిచర్యను, ఏలియ పరిచర్యను 5 సార్ల, మోషే పరిచర్యను 4 సార్ల. ఏలియా పరిచర్యలను మనం ఇప్పుడు 4వసారిలో ఉన్నాము. మోషే పరిచర్యలను ఇది 3వసారి అయి ఉన్నది. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకుంటున్నారా? మరియు ఈ మోషే ఏలియా పరిచర్య ఏదైతే ఇప్పుడు అన్ని జనంలో జరుగుతున్నదో అది సరిగ్గా 6-7 బూరల మధ్యలో జరుగుతూ ఉన్నది. సరిగ్గా 6-7 బూరల మధ్యలో జరుగుతూ ఉన్నది. 6 బూరలు ఊదబడినవి. మొదటి 4 బూరలు సృష్టిలో 3వ వంతు నాశనమై ఉన్నది. మరి 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధము, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 1918, అది మొదటి ప్రపంచ యుద్ధము. 2వ ప్రపంచ యుద్ధము 1939 నుండి 1945 వరకు, 2వ ప్రపంచ యుద్ధం. ఈ 2 ప్రపంచ యుద్ధాలు 5-6 బూరలు. ఈ అదే మొదటి అయ్యో, 2వ అయ్యో. మొత్తము 3 అయ్యోలు ఉన్నాయి. 3 అయ్యోలు. ఆ 3 అయ్యోలు ఏంటిదంటే, అంటే 3 శ్రమలు, 3 అయ్యోలు. మొదటి శ్రమ మొదటి ప్రపంచ యుద్ధం 5వ బూర. 2వ శ్రమ లేక 2వ అయ్యో అది 2వ ప్రపంచ యుద్ధం 6వ బూర. మరి 3వ శ్రమ 3వ అయ్యో అది ఏడవ బూర, అదే 3వ ప్రపంచ యుద్ధం అయి ఉన్నది. అది మనం సరిగ్గా ఇప్పుడు ఎక్కడున్నామంటే 6వ బూర 7వ బూరకు మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు 6వ బూర 7వ బూరకు మధ్యలో దేవుడు అన్య జనులకు వాగ్దానం చేసింది ఏంటంటే ఆయన మోషే ఏలియాలను పంపిస్తారంటున్నాడు. మరి మోషే ఏలియా యొక్క పరిచర్యలో బాగా వినండి, ఎందుకంటే ఈ 6వ బూర 7వ బూర మధ్యలో ఇప్పుడు 7వ ముద్ర వధువుకి ఇవ్వబడతా ఉన్నది. ఆమెనంటారా? 7th సీల్ వధువుకి ఇవ్వబడతా ఉన్నది. వధువుకి మాత్రమే ఇవ్వబడతా ఉన్నది. 7వ ముద్ర అందరికీ కాదు, 7వ ముద్ర వధువుకి మాత్రమే. వధువు మాత్రమే 7వ ముద్ర కింద ఉంటుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు 7వ ముద్ర కింద వధువుకి అటు మోషే ఏలియాల యొక్క పరిచర్య జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒక వ్యక్తిలోనే మోషే ఏలియా పరిచర్య జరుగుతూ ఉన్నది.
మరి ఆ మోషే ఏలియా పరిచర్య యొక్క అంతములో అంటే ఆ పరిచర్య చివరిలో మనిషి కుమారుని పరిచర్య జరుగుతా ఉన్నది. అదే ప్రకటన 10లో ఆయన బలిష్టుడైన వేరొక దూతగా దిగి రావడమై ఉన్నది. ఇది 7వ ముద్ర కింద వధువుకి జరుగుతున్నది. అది 6-7 బూరల మధ్యలో. ఇప్పుడు 7వ బూర దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త చెప్పినట్టు బూరలు ఎప్పుడు కూడా ఇజ్రాయేలులకు అయ్యున్నవి, ముద్రలు ఎప్పుడు కూడా వధువుకి అయ్యున్నవి. అవి అన్నజనంలో ఉన్న వధువుకి, వింటున్నారా? బూరలు ఊదబడినప్పుడు రాజకీయ గందరగోళం ఏర్పడింది, రాజకీయ కల్లోలం ఏర్పడుతున్నది. ఆమేన్. అందుకే 5-6 బూరలలో మొత్తం ప్రపంచ రాజకీయ గందరగోళము కల్లోలం ఏర్పడడం వలననే ఇజ్రాయేళ్లకు 2500 సంవత్సరాల తర్వాత వాళ్ళకు స్వతంత్రత వచ్చి తిరిగి వాళ్ళ పాలిస్తున్న దేశానికి వాళ్ళు తిరిగి రాగలిగారు. వాళ్ళు ఆ రాజకీయ గందరగోళము ఆ బూరలు ఊదబరుడు ద్వారానే వాళ్ళు తిరిగి వాళ్ళు యొక్క స్వదేశానికి రాగలిగారు. వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశంలోకి రాగలిగారు. వింటున్నారా అందరూ? అమనండారా? మరి మీరు గమనిస్తే, ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క 6 బూరలలో ఇజ్రాయేలులు వాళ్ళ స్వదేశంలోకి వచ్చున్నారు. ఇప్పుడు వారు సొంత దేశాన్ని కలిగి ఉన్నారు, వాగ్దాన దేశం, పితరుల స్వాస్థ్యం. పితరుల స్వాస్థ్యం వాళ్ళు ఇప్పుడు ఉన్నది, వాళ్ళ పితరుల స్వాస్థ్యం. అబ్రహాముకి, మూల పురుషుడైన అబ్రహాముకి వాగ్దానం చేసిన స్థలం అది. వారు ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నారు. ఎందుకు? ప్రవక్త అంటాడు, ఇజ్రాయేళ్లతో దేవుడు ఏదైనా వ్యవహరించాలంటే, దేవుడు ఏదైనా వారితో సంధించాలంటే, ఖచ్చితంగా వాళ్ళు వాగ్దాన దేశంలో ఉంటేనే దేవుడు వాళ్ళతో వ్యవహరిస్తాడు. అందుకే ఆ 6 బూరలు వాళ్ళను తిరిగి వాగ్దాన దేశంలోనికి తీసుకొచ్చింది. ఆమెనంటారా? ఇప్పుడు వాళ్ళ వాగ్దాన దేశంలో వాళ్ళు ఉన్నారు. వారికి ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉంది. ఇర్మియా కాలంలో పోగొట్టుకున్నారు వాళ్ళు స్వతంత్రతను. ఏది? దానియేలు, షడ్రక్, మెసక్, అబ్నెగోలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా బబులోని యొక్క కాలంలో, నెబుకద్నెజర్ రాజు యొక్క ఆద్వారంలో వీళ్ళందరూ కూడా బానిసలుగా తీసుకొని పోబడ్డారు. 70 సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో ఉన్న తర్వాత, 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో మళ్ళా తిరిగి యూదా వాళ్ళు వచ్చారు. కానీ సొంత ప్రభుత్వం లేదు. తిరిగి స్వదేశానికి వచ్చారు, కానీ ప్రభుత్వం ఇంకా మాదీయులు, పారసీకులదై ఉన్నది. అది బబులోను ప్రభుత్వం పోయి మాదీయులు, పారసీకుల ప్రభుత్వం నడుస్తున్న సమయంలో, నెహెమ్యా, ఎజ్రా కాలంలో యూదులు, ముఖ్యంగా 10 గోత్రముల వారు కాదు, యూదులు, మర్చిపోకండి. ఓకే, మీకు ఇప్పుడు కొంచెం అర్థమైనట్టు చెప్తాను. నెబుకద్నెజరు ఆద్వారంలో ఈ ఎవరైతే వీళ్ళున్నారో, ఈ 2 గోత్రం వారు, బెన్యామీను, యూదా గోత్రం వారు తీసుకొని రాబడ్డారు బానిసలుగా. కానీ వీళ్ళకంటే ముందే 10 గోత్రములై ఉన్న ఇజ్రాయేల్ వారు అష్షూరుల చేత తీసుకొని రాబడ్డారు. మీకు అర్థమైందని చెప్పింది. తిరిగి వచ్చింది ఎవరంటే మళ్ళీ ఇజ్రాయేల్కి ఈ 2 గోత్రముల వారే. ఎందుకంటే ఆ 10 గోత్రముల వారు అప్పటికే ప్రపంచంలో అనేక దేశాలలో చెల్లా చెదరైపోయి ఉన్నారు. వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు దాదాపున అర్థమవుతుందా? ఎవరి నాయకత్వంలో వచ్చారంటే నెహెమ్యా మరియు ఎజ్రా ఇద్దరు నాయకత్వంలో తిరిగి వచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చారు, కానీ ప్రభుత్వం వాళ్ళది కాదు. ప్రభుత్వం ఇంకా ఎవరిదంటే అన్యజనులది. ఎందుకంటే దానియేలు 70 వారాలు ప్రారంభమైంది ఆల్రెడీ. అర్థమైందని చెప్పింది. అప్పటికే ఆ దానియేలు చూస్తున్న 2వ అధ్యాయంలోని దర్శనము, ఆ బ్రహ్మాండమైన ప్రతిమ, 4 అగ్ర రాజ్యాలు, ప్రపంచం యొక్క 4 అగ్ర అన్యజనుల రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తుందన్న దర్శనము దానియేలు కాలంలోనే, బబులోను కాలంలోనే ప్రారంభమైంది. అది వీళ్ళు 2వ రాజ్యం శిరస్సు, బంగారము శిరస్సు, అది బబులోను కాలంలోనో బానిసలుగా తీసుకొని పోబడ్డారు బబులోనికి. ఓకేనా?
కాని వీళ్ళు రెండవ అగ్రరాజ్యము అదే ఆ వెండి ఏదైతే ఉన్నదో ఆ యొక్క భుజములు చేతులు ఏవైతే ఉన్నాయో వింటున్నారా? ఆ కాలంలో అదే మాదీలు పారసికులు రెండు చేతులు మాదీలు పారసికులు ఈ రెండు రాజ్యాల యొక్క కాలంలో వాళ్ళు మళ్ళీ తిరిగి కొంతమంది మాత్రమే తిరిగి యెరూషలేముకు వచ్చారు కానీ ప్రభుత్వం వాళ్ళది కాదు. ఆమేన్. యేసు వచ్చే సమయానికి ఇప్పుడు మాదీల పారసికుల రాజ్యము అయిపోయింది, గ్రీకుల రాజ్యము ఇత్తడి ఉదరములు తొడలు గ్రీకుల రాజ్యం కూడా అయిపోయింది. వింటున్నారా? మోకాల దగ్గరున్న ఇనుము రాజ్యము ఒకటో తూర్పు రోము, ఇంకొకటో మీకు తెలుసో తెలియదు అప్పుడు అన్ని రోములు రెండుండే, ఒకటి తూర్పు రోము ఇంకొకటో పశ్చిమ రోము, అదే రెండు కాళ్ళు. వింటున్నారా? రెండు మోకాళ్ళు అన్నమాట. అమనంటారా? ఇప్పుడు అక్కడ ఆ రెండు మోకాళ్ళు దేన్ని సూచిస్తున్నాయంటే తూర్పు రోము పశ్చిమ రోమును చూపిస్తూ ఉన్నాయి. ఆ రెండు కలిసి మొత్తం అన్య రోముగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది. యేసు మొదటి రాకడలో ఆ సమయంలో ఆ అన్య రోమే ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది. అందుకే శిష్యులు యేసుని అడిగారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు అపొస్తల కార్యము 1వ అధ్యాయంలో, ఈ కాలంలో ఇజ్రాయేళ్లకు మరలా రాజ్యము అనుగ్రహిస్తావా? మీకు అర్థమైందా? ప్రభుత్వం వాళ్ళది కాదు, కైసర్ నడిపిస్తున్నాడు. అన్య రోము కైసరు చక్రవర్తిగా ఉండి ప్రపంచాన్ని పరిపాలిస్తూ నడిపిస్తున్నాడు. హేరోదు కూడా రోమై ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజు హేరోదు కూడా రోమై ఉన్నాడు. వింటున్నారా? అలా ఉనే పట్టణం మేయర్ ఎవరు? పిలాతు. పట్టణం మేయర్ పొంతు పిలాటు కూడా, అతను కూడా ఒక అన్యుడై ఉన్నాడు. అతను కూడా అన్ని రోమై ఉన్నాడు. రోమియులు పరిపాలిస్తున్నారు, రోముల యొక్క ప్రభుత్వం కింద నడుస్తున్నది. యేసును పనుగట్టడానికి అడిగినప్పుడు అన్నాడు, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. చెప్పడా లేదా? అందుకే శిష్యులు అడిగారు ఏమనంటే, నువ్వు మళ్ళీ తిరిగి వాళ్ళకు రాజ్యం ఇస్తావంటే ఆయన మత్తయి వార్త 24వ అధ్యాయంలో 7 ముద్రలు తెరిచినప్పుడు ఆల్రెడీ చెప్పాడు ఆయన. ఇజ్రాయేల్కి ఎప్పుడు రాజ్యం ఇస్తాడో ఆల్రెడీ చెప్పాడు ఆయన. కానీ వాళ్ళకి అది అర్థం కాలేదు ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 సంఘకాలాలు బోధించాడు ఉపమాన రీతిగా శిష్యులకు. 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్రలు బోధించాడు. బట్ దిడీరెండ్ అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం కాలేదు అది. వింటున్నారా? ఎందుకంటే యేసు ఆల్రెడీ తీతు యొక్క దండయాత్ర గురించి కూడా చెప్పాడు ఆయన. క్రీస్తుశకం 70వ సంవత్సరంలో తీతు చేయబోతున్న దండయాత్ర గురించి కూడా యేసు మత్తయి సువార్త 24లో చెప్పాడు. ఎందుకంటే దానికంటే ముందే దానియేలు చెప్పాడు. అక్కడ దానియేలు చెప్పిన ప్రవచనాన్ని ఎత్తి మరీ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి అది ఎప్పుడు అర్థమైందంటే ఆయన వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మగా వచ్చాక అప్పుడు ఆయన ఏం బోధించాడో వాళ్ళకు అప్పుడు అర్థమవడం మొదలుపెట్టింది అది. ఆమేన్, హల్లెలూయా. ఆమెనంటారా? చూడండి, ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళకు స్వతంత్రత కోల్పోయి, ఇప్పుడు యిర్మీయా కాలంలో కోల్పోయారు. మళ్ళీ 1948 మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో వారికి స్వతంత్రత ప్రకటించబడింది. లెక్క చూస్తే దాదాపు 2700 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. మరి అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్తున్నది, 7వ ముద్ర గురించి చెప్తున్నది. ఆయన 7వ ముద్ర గురించి చెప్తున్నది ఏంటిదంటే, మరలా తిరిగి అంజురపు చెట్టు చిగురిస్తుంది. హల్లెలూయా. అంజురపు చెట్టు బైబిల్లో ఎవరు అంటే అది ఇజ్రాయేలులై ఉన్నారు. మీకు తెలుసు కదా ప్రతి దేశానికి ఒక చెట్టు చిహ్నంగా ఉంటుంది, ఒక పక్షి, ఒక జంతువు, ఒక చెట్టు. అవునా లేదా? మన దేశానికి మర్రి చెట్టు తెలుసు కదా మీకు, మర్రి చెట్టు చిహ్నమై ఉన్నది. అలా ఉనే ఇజ్రాయేలులకు అంజూరపు చెట్టు వాళ్ళకి చిహ్నంగా ఉంది. యేసు అంజూరపు చెట్టు మరలా చిగురిస్తాడన్నాడు. మరి ఆ సమయంలోనే ఆయన ద్వారం దగ్గర ఉన్నానని కూడా చెప్తా ఉన్నాడు.
అంటే అంజూరపు చెట్టు ఎప్పుడు చిగురిస్తుందంటే ఆయన ద్వారము దగ్గరకు వచ్చినప్పుడు. మరి ద్వారం దగ్గర ఉన్నది మనకు ద్వారం దగ్గర ఉన్నది ఏడవ సంఘకాలంలోనేనా లవదిక సంఘకాలంలోనేనా? ఎందుకంటే ఆరు సంఘకాలంలో వస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. చదవండి మీరు ఆరు సంఘకాలంలో మొత్తము, అక్కడ ఆయన వస్తున్నానని చెప్పాడు. కానీ ఏడవ సంఘకాలంలో ఏమంటుందో తెలుసా? ఇదిగో నేను ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను. ఈ ద్వారము దగ్గర నిలబడిన సమయంలోనే అక్కడ అంజురపు చెట్టు చిగురిస్తా ఉన్నది. అక్కడ అంజురపు చెట్టు ఎవరంటే ఇజ్రాయేలులు. ఇజ్రాయేలులు మరలి ఏమవుతున్నారంటే తిరిగి ఒక దేశంగా ఏర్పడతా ఉన్నారు. వాళ్ళ తిరిగి ఆ దేశంగా ఏర్పడడానికి ఆరు పూరలు ఊదబడ్డాయి ఇక్కడ. ఇప్పుడు ఆరు పూరలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళను తిరిగి వారి స్వదేశంలోనికి, వారి పితరుల స్వాస్థ్యంలోనికి, వారి వాగ్దాన దేశంలోనికి తీసుకొని వచ్చి ఇప్పుడు అక్కడ సొంత ప్రభుత్వము, సొంత దావీదు నక్షత్రం యొక్క జెండా, సొంత సైన్యము, సొంత తపాలం, అన్ని వాళ్ళకి సొంత డబ్బు అన్నీ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. కైసర్ డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు, రోము డబ్బు కాదు, లేదా అమెరికా డబ్బు కాదు, వాళ్ళ సొంత డబ్బు ఇప్పుడు అది. డ్యూ క్యాచ్ మీరు పట్టుకున్నారా? అయితే ఎందుకు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఏడవ బూర కోసం. ఆమెన్ అంటారా? కానీ ఏడవ బూర వాళ్ళకు ఊదబడినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే మోషే ఏలియాలు వస్తారు వాళ్ళ దగ్గరికి. హల్లెలూయా. ప్రకటన 11లో ఏడవ బూర వాళ్ళకు ఊదబడుతున్నప్పుడు మోషేల్య పరిచర్య మొదలవుతుంది వాళ్ళకు. ఆ మోషేల్య పరిచర్య, ఆ 3.5 సంవత్సరాల పరిచర్య, దానియేలు 70 వారాల ప్రకారముగా వాళ్ళకి 69 వారాలు అయిపోయింది. ఇంకా వాళ్ళకి మిగిలింది అర్ధవారమే. ఆ అర్ధవారమే 3.5 సంవత్సరాల పరిచర్య. ఆ పరిచర్య వాళ్ళకు జరుగుతున్నప్పుడు వాళ్ళకి మోషేల్యాలు పంపించబడతారు. మోషేల్యాల ద్వారా 144,000 మంది యూదులు రక్షించబడతారు. లెక్క కూడా చెప్పబడింది ప్రకటన 7వ అధ్యాయంలో. ప్రతి గోత్రంలో నుండి 12,000 తీయబడినప్పుడు 144,000 మంది యూదులు అక్కడ రక్షించబడతారు. ఆమేన్. మరి ఆ 144,000 మంది రక్షించబడినప్పుడు ఆ మోషే ఏలియా పరిచయం యొక్క చివరిలో యోసేపు ఎలాగైతే ప్రపంచమంతా క్షామముతోనూ ఆర్థిక మాంద్యముతోనూ ఉన్న సమయంలో యోసేపు తన సహోదరులకు ఎలాగైతే బయలుపరుచుకున్నాడో ఆయన కూడా అలాగుననే వారికి తనను తాను బయలుపరుచుకోబోతా ఉన్నాడు. అదే మనిషి కుమారుని పరిచర్య. ఇప్పుడు వాళ్ళు ఏడవ బుర్ర కింద ఏమేమి పొందుకుంటున్నారంటే అటు ఇద్దరు ప్రవక్తలను, మోషేలియాలను, ఓకే, నెక్స్ట్ క్రీస్తుని. ఆమెన్ అంటారా? మోషేల యొక్క పరిచయం యొక్క చివరిలో క్రీస్తుని. ఆమెన్. సేమ్ ఇప్పుడు 7th సీల్ కింద, ఇప్పుడు 7వ ముద్ర కింద వధువు కూడా అదే పొందుకుంటా ఉన్నది. 6-7 బుర్రల మధ్యలో ఇప్పుడు 7వ ముద్ర వధువుకి తెరవబడి వధువుకి ఇప్పుడు మోషేలియా పరిచర్య అదే విలియం బ్రెన్నామ్లో జరుగుతూ ఉన్నది. మరియు మనిషి కుమారుని పరిచర్య అదే విలియం బ్రెన్నామ్లో నేడు జరుగుతూ ఉన్నది. వింటున్నారా? ఇప్పుడు వధువు కూడా విమోచన కొరకు ఇవి ఆమెకు ఇవ్వబడతా ఉన్నది ఈ పరిచర్యలు. ఏమా సరిగ్గా ఇప్పుడు వధువు ఎక్కడుందంటే వధువు యొక్క ప్రస్తుత దశ, వధువు పరిచర్య యొక్క ప్రస్తుత దశ, ద ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రైడ్. వధువు యొక్క పరిచర్య యొక్క ప్రస్తుత దశ ఏంటిదంటే ఆమె ఇప్పుడు అన్యజనుల కొరకు పంపబడిన మోషే ఏలియా మనిషి కుమారుని పరిచర్య ప్లస్ యూదుల కొరకు పంపబడబోతున్న మోషే ఏలియా మనిషి కుమారుని పరిచర్య మధ్యలో ఉంది ఇప్పుడు ఆమె. ఓకేనా? అన్యజనులోకి పంపబడిన ప్రవక్త పరిచర్య, పక్షిరాజు పరిచర్య, ప్రవక్త పక్షిరాజు పరిచర్య ఎవరు? విలియం బ్రెన్నాం. అటు యూదులకు పంపబడిన ఆ ఇద్దరు పక్షిరాజుల పరిచర్య, మోషేల పరిచర్యలకు మధ్యలో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే వధువు ఉన్నది ఇప్పుడు. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి.
ఇప్పుడు ఆ పరిచర్లో ఉన్నాం మనం. 1966 నుండి 2020 వరకు జరుగుతున్నది ఏంటిదంటే, ఇటు అన్య జనుల కొరకు పంపబడిన ఆ పక్షిరాజు ప్రవక్త పక్షిరాజు పరిచర్య, మరియు అటు యూదులకు పంపబడబోతున్న ఆ ఇద్దరు పక్షిరాజుల పరిచర్య ఏదైతే ఉందో, పక్షిరాజులకు ప్రవక్తల పరిచర్య యూదుల కోసం, వాళ్ళకు మధ్యలో ఇప్పుడు వధువు ఉన్నది. ఇప్పుడు యూ క్యాచ్, మీరు పట్టుకున్నారా? ఇప్పుడు ఇప్పుడు చూడండి, ప్రకటన 10లో 3 పరిచర్యలు ఉన్నాయి. ప్రకటన 10లో మొదటిది, ప్రకటన 10:1-6 వచనాలు, ఆ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగొస్తా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, క్రీస్తు అని 1 చదివితే అర్థమవుతుంది. ప్రకటన 1 చదివితే మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నదంతా 1 యోహన్ చూస్తూ ఉన్నాడు అక్కడ. ఆమేన్. నెక్స్ట్ ప్రకటన 10:7 వచనంలో ఉన్నది ఎవరంటే, 7వ దూత పరిచర్య. ఆయనే విలియం బ్రెన్నాం. ఆయన పరిచర్య ఏంటంటే, మర్మమును విప్పడం పరిచర్య. రైట్. ఇక 3rd, ప్రకటన 10:8-11 వచనాలలో యోహాను ఉన్నాడు. మరి బైబిల్లో యోహాను ఎవరు సాదృశ్యం అని చెప్పాడు ప్రవక్త? వధువుకి సాదృశ్యం, పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. అంటే ప్రకటన 10:8-11 వచనాలలో ఉన్న యోహాను పెళ్లి కుమార్తెకు సాదృశ్యం అంటే, ఇప్పుడు ప్రకటన 10:8-11 వచనాలలో ఉన్న యోహాను పరిచర్యనే పెళ్లి కుమార్తె పరిచర్య. ఓకేనా? ఆ పరిచర్య ఏంటంటే, ఆ గ్రంథమును తిని మళ్ళీ ప్రవచించడం. ఆమెన్ అంటారా? ఆ గ్రంథమును తిని మళ్ళీ ప్రవచించడం. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రకటన 10లో ప్రభు దిగొస్తున్నాడు, పరలోకం నుండి ప్రభు దిగొస్తా ఉన్నాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 4:4, మరి పౌలు గారు 2వ రాకడ గురించి మాట్లాడుతూ ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఎలా వస్తాడని రాస్తున్నాడంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగొస్తాడు. అదేనా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగొస్తాడు. చూడండి, నేను 1 అవర్లో దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నా, అందుకే నేను రిఫరెన్స్ చదవను. మనకు ఆల్రెడీ తెలిసిన రిఫరెన్స్లు అవని. ఆర్భాటపు వర్తమానం, ర్యాప్చర్ అనే మెసేజ్లో, ఎత్తబడుట అనే వర్తమానంలో ప్రవక్త ఏమని చెప్పాడు? ఆర్భాటపు వర్తమానం ఏంటో కాదు, కానీ అది 7 ముద్రలు యొక్క వర్తమానం. మరి 7 ముద్రలు ఏం చేస్తున్నది? వధువుని సమకూరుస్తా ఉన్నది, వధువుని ఐక్యతలోనికి తీసుకొస్తా ఉన్నది. ఎవరిలో? క్రీస్తులో ఐక్యతలోనికి తీసుకొస్తా ఉన్నది. క్రీస్తులోనికి, క్రీస్తుతో అదృశ్యమైన కలయికలోనికి తీసుకురావడమే 7 ముద్రల యొక్క వర్తమానమై ఉన్నది. 7 సీల్స్, 7 ముద్రలు వర్తమానం నిన్నేం చేస్తుందంటే, అదృశ్యుడైన క్రీస్తుతో నిన్ను ఐక్యపరుస్తుంది. అది శిరస్సుతో నిన్ను ఏకం చేస్తుంది. అది శరీరము శిరస్సు ఒకటవుతా ఉన్నది అక్కడ. ఆర్భాటపు వర్తమానములో ఆ 7 ఉరుములు 7 ముద్రలను బయలుపరిచినప్పుడు, ఎందుకంటే ఆ 7 ముద్రలను బయలుపరిచిందే 7 ఉరుముల స్వరమై ఉన్నది. ఆమెనంటారా? ఆ 7 ఉరుముల యొక్క స్వరము ఆ 7 ముద్రలను బయలుపరిచినప్పుడు, ఆ 7 ముద్రల యొక్క వర్తమానము ఇప్పుడు వధువుకి ఏం చేస్తుందంటే, అది క్రీస్తుతో, అనగా తన భర్తతో, తన శిరస్సుతో, తన తలరాయితో ఏకమవునట్లు చేస్తా ఉన్నది. అదే గొర్రపిల్ల వివాహ మహోత్సవము. ప్రకటన 19 ప్రకారముగా, 4:2-6 వచనాల ప్రకారముగా, మనం ఇప్పుడు గొర్రపిల్ల మహోత్సవ కాలంలో ఉన్నాం. మనం గొర్రపిల్ల పెళ్లి విందుకు ముందు గొర్రపిల్ల వివాహ మహోత్సవం ఇది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, వాట్ ఈస్ ర్యాప్చర్, ఎత్తబడుట ఏంటిది? గొర్రపిల్ల పెళ్లి విందుకు వెళ్ళడం. అవునంటారా? ఎత్తబడుట ఏంటిది? గొర్రపిల్ల పెళ్లి విందుకు వెళ్ళడం. కానీ దానికంటే ముందు ఏం జరగాల? గొర్రపిల్ల వివాహ మహోత్సవం జరగాలి. అది ఎక్కడ జరుగుతూ ఉన్నది? అది ఆర్భాటపు వర్తమానంలో జరుగుతూ ఉన్నది. అది 7 ముద్రల యొక్క వర్తమానంలో జరుగుతూ ఉన్నది. ఈ శరీరం, మర్మయుక్తమైన క్రీస్తు యొక్క శరీరము ఇప్పుడు ఆయన శిరస్సుతో ఏకమవుతా ఉన్నది. ఇప్పుడు ఆ శిరస్సు దిగొస్తా ఉన్నది ప్రకటన 10లో. హల్లెలూయా.
ప్రకటన పదుల శిరస్సు దిగొస్తున్నప్పుడు మూడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. తెస్సలోనికి రాసిన పత్రిక ప్రకారముగా అదేంటంటే మొదటిది ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుడి పూర. ఇప్పుడు ఆర్భాటపు వర్తమానము ప్రవక్త వర్తమానం, అది ప్రవక్త పరిచర్య. ఎందుకు అంటే వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరకు వస్తుంది. ఆమోసు 3:7 ప్రకారంగా వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరకు వస్తుంది. అందుకే ఏడు ఉరుముల యొక్క వర్తమానము ద్వారా ఈరోజు వధువు ఏమవుతున్నదంటే తన భర్తతో ఏక శరీరం అవుతున్నది. ఇక్కడ క్రీస్తుతో క్రీస్తు భార్య ఒకటవుతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆమెనంటారా? ఆ ఏడు ఉరుముల యొక్క వర్తమానము ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఏకం చేస్తూ ఉన్నది. ఇప్పుడు అది ఎవరి పరిచర్య అంటే ఏడవ దూత పరిచర్య. అది ఎవరి పరిచర్య అంటే ప్రవక్త పరిచర్య. అందుకే ప్రవక్త ఏడు ముద్రల గురించి బోధించే ముందు 19:62 బ్రదర్ తీసే ఏడు ముద్రలను బోధించే ముందు వింటున్నారా అందరూ? సెవెంత్ సీల్ ఏడు ముద్రలు బోధించే ముందు 19:62 మరి December 22 ఆయన ఆ ఏడుగురు దూతల సమూహం యొక్క ఆ మేఘం యొక్క అదే ఆ సాజాతీతమైన మేఘం యొక్క దర్శనాన్ని ఆయన పొందుకున్న తర్వాత ఆయన 19:62 December 30 అయ్యా అంతమునకు ఇదేనా సూచన అనే వర్తమానం బోధిస్తూ హల్లెలూయా తన సంఘములో 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి వస్తున్న ఆరుగురి కలలను మరి తనకొచ్చిన December 22 తనకొచ్చిన దర్శనాన్ని తలరాయిగా దర్శనాన్ని పెడుతూ ఆయన ఏమని బోధించాడంటే ఆయన ఆ సమయంలో ఆయన చదివిన లేఖనం ఏంటంటే ప్రకటన 10:1 వచనాల వరకే చదివాడు ఆయన. 8వ వచనం చదవలేదు, 8 నుండి 11 చదవలేదు. ఎందుకంటే అది ఆయన పరిచర్య కాదు. అది ప్రకటన 10:1-7 ఆయన ఎందుకు చదివాడంటే 1-6 బలిష్ఠుడైన దూత దిగొస్తా ఉన్నాడు, 7వ వచనంలోనూ ఆయన ఉన్నాడు. అక్కడ ఆ బలిష్ఠుడైన దూత దిగొస్తున్నప్పుడు రంగం పైన ఎవరున్నారంటే 7వ దూత ఉన్నాడు. ఆ పరలోకము నుండి క్రీస్తు దిగొస్తున్నప్పుడు రంగం పైన ఎవరున్నారంటే అదిగో 7వ దూత ఉన్నాడు అక్కడ. మరి ఎందుకు దిగొస్తున్నాడో మనకు తెలుసు, ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది. మరి ఆ విప్పబడిన పుస్తకమే ఏడు ముద్రల గ్రంథం అని. ఎందుకంటే అది 10వ అధ్యాయంలో అది తెరవబడిన పుస్తకం అయితే 5వ అధ్యాయంలో ఏడు ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్న లోపట వెలుపట రాత కలిగి ఏడు ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్న ఒక పుస్తకమును ఆ దేవుని సింహాసనంపై కూర్చున్న ఆ సింహాసనాసనంపై కూర్చున్న ఆ యొక్క కుడి చేతిలో నేను చూశానని యోహాన్ చెప్పాడు అక్కడ. మరి వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చి ఆ సింహాసనంపై కూర్చున్న వాని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ గ్రంథం యొక్క ముద్రలను పగలగొట్టి ఆ గ్రంథాన్ని తెరుస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆ తెరవబడిన పుస్తకముతో ప్రకటన 10లో సింహముగా దిగొస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమెనంటారా? ఎందుకంటే ఆయన ఆర్భాటిస్తున్నది సింహము వలె. ఒక గొర్రె పిల్ల సింహం వలె అరవలేదు. ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? సో ఆయన సింహం వలె ఆర్భాటించుకుంటూ గర్జించుకుంటూ దిగొస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. ఎవరికి ఇవ్వడానికంటే ఈ వధువుకి ఇవ్వడానికి. కానీ వధువుకి ఇవ్వాలంటే అదిగో అక్కడ రంగం పైన ఎవరు ఉండాలంటే 7వ దూత ఉండాలి. ఎందుకంటే మర్మం అంతా ఎవరి ద్వారా బయలుపరచబడాలంటే 7వ దూత ద్వారా. సో ఇప్పటి వరకు ముద్రించబడిన ఆ గ్రంథము ఏమై ఉన్నదో ఎవరికీ తెలియదు కాబట్టి, అందులో ఉన్న మర్మం ఎవరికీ తెలియదు కాబట్టి, ఆ మర్మము 7వ దూత ద్వారా బయలుపరచబడాలి కాబట్టి, అందుకే 7వ దూత ఆ గ్రంథమును తీసుకొని అది వధువుకి ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన. అందుకే ప్రవక్త ప్రకటన 10:1-7 చదివాడు ఆయన. అయ్యా అంతమునకు సూచన ఇదేనానే వర్తమానంలా. ఎందుకు 8వ వచనం ఎందుకు చదవలేదు ఆయన? 8 నుండి 11 అది ఆయన పరిచర్య కాదు. ఇప్పుడు దాన్ని చదవాల్సింది ఎవరంటే మనం. ఆయన తన యొక్క ప్రవచనాన్ని ఆయన చదివాడు.
ఆయన తన ఒక పరిచర్యను చదివాడు, అది ఆయనలో నెరవేర్పు జరిగింది. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ప్రకటన 17 నెరవేర్పు జరిగిందా? ప్రకటన 17 నెరవేర్పు జరిగిందా? ప్రకటన 10:1-6 వచనాలలో ఉన్న క్రీస్తు ప్రకటన 17 ఎదుకు వచ్చాడని మీకు నమ్మకం ఉందా? విశ్వసిస్తున్నారా మీరు దాన్ని? ఆమెనంటారా? ఆ పరిచయం నెరవేర్పు జరిగిందా? నౌ దట్ ప్రొఫెసీ ఇస్ హిస్టరీ. ఇప్పుడు ఆ ప్రవచనం ఏంటంటే చరిత్ర, 58 క్రితము జరిగిన చరిత్ర. ఆమెనంటారా? కానీ ఇప్పుడు ఇప్పుడు 58 నేను ప్రవక్త 1965 ఏడవ దూత ప్రకటన 17 ఉన్న ఏడవ దూత వెళ్ళిపోయాడు. 1966 నుండి 2020 మధ్యలో ఏ ప్రవచనము ఏ లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి? మీకు అర్థమైందా? ఏ లేఖనము ఏ ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది? ఇప్పుడు 1909 నుండి 1965 56 సంవత్సరాలలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు, అతనే విలియం మారన్ బ్రెన్హామ్. అతనిలో ఏ లేఖనాలు నెరవేర్పు జరిగినాయో మనం చెప్పగలం. చెప్పగలమా లేదా? చెప్పగలం. మలాకి 4:5 వచనాలు జరిగినాయని, ప్రకటన 17 జరిగిందని, ప్రకటన 3:14 ఉన్న ఏడవ సంకలన దూత ఆయననే అని, లూకాసువార్త 17:30 చెప్పినట్లుగా మనిషి కుమారుని పరిచయం జరిగిందని. ఓ చాలా చెప్పొచ్చు ఆయన గురించి మనం. ఈ అంత్యకాలంలో ఆయన దానియేలని, మర్మములను బయలుపరిచే దానియేలని, మళ్ళీ అర్థము కాని భాష మరలా, ఇప్పుడు అర్థం కాని భాషలు మరలా ప్రత్యక్షమైన కాలమని, బంగారు శిరస్సు సమయములో బబులోను సమయంలో అర్థము కాని భాషలు ప్రత్యక్షమైనప్పుడు దానియేలే దాని అర్థము చెప్పినప్పుడు అక్కడ తీర్పు వచ్చిందని, బబులోను కూలిపోయిందని మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పాదముల దగ్గర మరలా మిస్టరీ బబులోన్, మర్మమయ్యున్న బబులోను పరిపాలిస్తున్న సమయంలో మరలా అర్థము కాని భాషతో గోడ మీద చివరాత వచ్చిందని. ఇప్పుడు దానియేలు మన కాలపు దానియేలు, విలియం మారన్ బ్రెన్హామ్ మన కాలపు దానియేలు, దాని అర్థము చెప్పాడని. అందుకే ఇప్పుడు ఇప్పుడు రాయి, దేవుని రాజ్యము రాయిగా వచ్చిందని, అది వచ్చి ఇప్పుడు పాదముల పైన పడిందని, దాన్ని తుత్తులుగా చేస్తుందని, ముందు ఆత్మీయంగా చేస్తుంది తర్వాత భౌతికంగా చేస్తుంది. ఆత్మీయంగా ఎవరు చేస్తుంది బ్రదర్? ఆ రాజ్య సంబంధులకు చేస్తుంది, ఆ రాజ్యములో ఉన్నవారికి చేస్తుంది, ఆ రాజ్యము ఎవరైతే కలుగున్నారో వాళ్ళకు చేస్తుంది. అది తరువాత భౌతికంగా చేయబోతున్నది. అది మీకు అర్థమైందని చెప్పింది. అందుకే మన కాలంలో ఆయన దానియేలును మనం చెప్పగలం. మనం ప్రైజ్ లార్డ్, ఇలా చాలా చెప్పొచ్చు ఆయన గురించి. కానీ 1966 నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆఫ్టర్ 7th ఏంజిల్, ఏడవ దూత తర్వాత. ఇదంతా ఏడవ దూత కాలమే, లవదిక సంకలం అంటే ఏడవ దూత కాలమే. కానీ ఏడవ దూత వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పిపోయాడు. అదేంటిదంటే వధువు పరిచయం జరుగుతుందని. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన మిఖాయ గురించి చెప్పిపోయాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన వాడబడిన దుప్పటి గురించి చెప్పాడు. ఇవన్నీ ఏంటిది? ప్రొఫెసీస్, ప్రవచనాలు. ఎవరి గురించి? వధువు పరిచర్య గురించి, 5 రకాల పరిచర్య గురించి, శరీర పరిచర్య గురించి. మొదటి రాకడలో ఏలియా మరియు మనిషి కుమారుని పరిచర్య, రైట్? మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తలో ఏలియా మనిషి కుమారుని పరిచర్య జరిగింది. జరిగిందా? ఆ పరిచర్య తర్వాత అపొస్తల కార్యం దగ్గరకు వచ్చినప్పుడు బాడీ మినిస్ట్రీ, క్రీస్తు యొక్క శరీర పరిచర్య మొదలైంది అక్కడ. అదే 5 రకాల పరిచర్యలు. కొందరిని అపోస్తలు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపలుగా ఆయన నియమించి పెట్టాడు. ఆయన 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు. ఇది 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 ఆఫీస్ మినిస్ట్రీ అన్నమాట. అంటే ఇది ఆఫీస్ అంటే కార్యాలయపు పరిచర్య. ఇది
అమనంటారా? నెక్స్ట్ ఇప్పుడు రెండో రోకళ్ళు కూడా మళ్ళీ ఏలియా మనిషి కుమారుడు వచ్చిపోయాడు. మరలా రెండు పరిచయాలు జరిగినాయి. ఏలియా మనిషి కుమారుని పరిచర్య, ఇప్పుడు ఏలియా మనిషి కుమారుని పరిచర్య 1965 ముగించబడింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు 1966 నుండి బాడీ మినిస్ట్రీ, మళ్ళీ శరీర పరిచర్య, మరొక అపోస్తల కార్యం. చెప్పాడా ప్రవక్త? మరొక అపోస్తల కార్య పుస్తకము మరలా ప్రారంభము కావాలి. ఆమెనంటారా? 1966 నుండి 2020 ఏం జరుగుతున్నది? బాడీ మినిస్ట్రీ, శరీర పరిచర్య, వధువు పరిచర్య, 5 రకాల పరిచర్య. ఆమెనంటారా? ఏలియా శిరస్సు పరిచర్య, ఏలియా మనిషి కుమారుడు శిరస్సు పరిచర్య, తర్వాత బాడీ మినిస్ట్రీ శరీర పరిచర్య. మొదటి రాకల్లో అదే జరుగుతున్నది, ఇప్పుడు రెండో రాకల్లో అదే జరుగుతున్నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ 55 ఏళ్లలో ఏం జరుగుతున్నది? 1966 to 2020, 1966 నుండి 2020లో ఏం లేఖనాలు నేరపు జరుగుతున్నాయి? తీసిపీడైన ఏలియా వచ్చిపోయాక మికాయా ఉన్నాడు రంగం పైన, ఉన్నాడా? రెండు పాళ్ళు ఏలియా యొక్క ఆత్మను రెండు పాళ్ళు పొందుకున్న ఎలీషా ఉన్నాడు అక్కడ, ఉన్నాడా లేదా? ఏలియా యొక్క ఆజ్ఞలను, కొన్ని ఆజ్ఞలను దేవుడు ఏలియాకు చెప్పిన 2 ఆజ్ఞలను 3 చెప్పాడు, అందులో ఒకటే చేశాడు ఏలియా, మిగతా 2 చేయలేదు. అది ఎవరు నెరవేర్పు చేశారంటే ఎలీషా నెరవేర్పు చేశాడు. ఇప్పుడు కూడా సేమ్ ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు, ఎందుకంటే చరిత్రలో జరిగినదే ఇప్పుడు మరలా మన కాలంలో జరుగుతూ ఉన్నది. అదే తాళపు చేర సంగతి మర్చిపోకండి. సూర్యుని క్రింద క్రొత్తవి ఏమీ జరగడం లేదు. ఇదివరకు జరిగినదే మరలా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఇదివరకు జరిగినవే. ఆమెనంటారా? ఇక ముందు జరగబోయేవి కూడా ఇదివరకు జరిగినవే. చూడండి, ఇక ముందు ఎత్తబడుట అనుకుందాం ఉదాహరణ. ఇక ముందు జరగబోయేది అదేగా, ఇక జరగనే ఉన్న సంగతులు అది ఒకటే కదా మిగిలిపోయింది. ఇక వినపడతలేదు నాకు, అదొకటే కదా. ఆ ఎత్తబడుట కూడా ఇదివరకే జరిగింది. హానోకులో జరిగింది, ఏలియాలో జరిగింది, యేసులో జరిగింది. అలానే 7 సంఘకాలలో నిద్రించిన ఇప్పుడున్న వధువు లేపబడి ఆమె కూడా ప్రాప్తిచెల్లబోతుంది కదా. అదే పాత నిబంధన భక్తులు లేచి వెళ్ళిపోయిన దానికి సాదృశ్యమై ఉన్నది. అది చరిత్రలో జరిగిందే ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నది, చరిత్రలో జరిగిందే ఇక ముందు జరగబోతున్నది. దట్ ఈస్ ద మెయిన్ కీ, అదే ముఖ్యమైన తాళపు చేయి. ప్రవక్త మెసేజ్ నువ్వు ఏ పుస్తకం చదివినా ఆయన ఆ తాళపు చేయితోటే ఆయన వర్తమానాన్ని బోధిస్తా ఉన్నాడు. ఆయన ఆ తాళపు చేయనే ఎత్తి చూపిస్తా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు గమనించండి, 1966 నుండి దేవుడే మౌనంగా కూర్చోలేదు అక్కడ. అయిపోయింది, 7వ దూతను పంపించాను, 7వ దూత తన పరిచర్య చేసేసాడు, ఇప్పుడు ఏలియా తన పరిచర్య చేసేసాడు, మనిషి కుమారుని పరిచర్య కూడా నాది అయిపోయింది అని కూర్చోలేదు ఆయన. 1966 నుండి 2020లో ఆయన ఇంకా కొన్ని లేఖనాలను నెరవేర్పు చేస్తున్నాడు, వాటిని ప్రవక్త ప్రవచించి వెళ్ళాడు ఆయన వర్తమానముల. అదే వధువు పరిచర్య, అదే 5 రకాల పరిచర్య, అదే వధువు వస్త్రము. 5 రకాల పరిచర్య ఏంటిదట? వధు వస్త్రము. ఆమెనంటారా? వధు వస్త్రమే 5 రకాల పరిచర్య. మరి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 10 ప్రకటనలో ఆయన దిగొస్తున్నప్పుడు ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతో దిగొస్తా ఉన్నాడు. ఆమెనంటారా? ఇప్పుడు ఆర్భాటపు వర్తమానం అంటే అది 10:7లో ఉన్న 7వ దూత వర్తమానం. అది అదే 7 ముద్రలు విప్పబడుట. ఆమెనంటారా? గొర్రెపిల్ల ఆ ముద్రలను పగలగొట్టి అది 7వ దూతకి ఇచ్చినప్పుడు 7వ దూత దాన్ని వధువుకి ఇస్తా ఉన్నాడు. మర్మమంతా సమాప్తం అవుతా ఉన్నది. ఆ వర్తమానం ద్వారా ఏం జరుగుతూ ఉన్నది బ్రదర్ అంటే, క్రీస్తుకు వధువుకి అదృశ్య కలయిక జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇది క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక. ఆమేన్. అది ప్రవక్త చేసినట్టు వెళ్ళిపోయాడు అది. బట్ నెక్స్ట్ థింగ్, 2వది ఇప్పుడు ప్రధాన దూత శబ్దము. వాట్ అబౌట్ దాట్?
దాని సంగతి ఏంది? ప్రకటన 10లో ఆయన దిగొస్తున్నప్పుడు ఆర్భాటం ఒకటే కాదు, ప్రధాన దూత శబ్దం కూడా. ప్రధాన దూత శబ్దం గురించి ర్యాప్చర్ అనే మెసేజ్లో ఎత్తబడిన వర్తమానంలో ప్రవక్త ఏమని చెప్పాడంటే, ఆ రోజున యేసు శిలోపై ఉండి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు ఆ బిగ్గరగా వేసిన కేకనే ప్రధాన దూత శబ్దమై ఉన్నది. అది సమాధిలో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా బయటికి తీసుకొచ్చింది అన్నాడు ప్రవక్త. అలానే లాజర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి 4వ రోజున బిగ్గరగా యేసు కేక వేసినప్పుడు లాజరు బయటికి రా అనికి బిగ్గరగా కేక వేసినప్పుడు లాజరు సమాధిలోని బయటకు వచ్చాడు సజీవుడిగా. మరి ఆ బిగ్గరగా వేస్తున్న కేకనే ప్రధాన దూత శబ్దం అన్నాడు ప్రవక్త. మరి ఆ పరిచర్య ఎవరిలో జరుగుతుందంటే, ఇదిగో ఇప్పుడున్న వధువులో జరుగుతుంది. అది ద మినిస్ట్రీ ఆఫ్ బ్రైడ్. వధు ఒక పరిచర్య ఏంటిదంటే, వింటున్నారా, వధు ఒక పరిచర్య ఏంటిదంటే, ఇప్పుడు ఆ ప్రధాన దూత శబ్దం. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రధాన దూత శబ్దం ఇప్పుడు ఇప్పుడు ఆమెనే ఆ ప్రధాన దూత శబ్దమును కలిగి ఉన్నది ఇప్పుడు ఆమె. అప్పుడు మృతులైన వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తులో, ఎవరైతే 7 సంఘకాలలో నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారో వారందరూ లేపబడతారు. వాళ్ళు ఇప్పుడు ఈమె యొక్క వర్తమానం ద్వారా, హల్లెలూయా. అయితే ఈమె వేరే వర్తమానం ఇయ్యదు. ప్రకటన 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాల ప్రకారముగా ఆమె వేరే వర్తమానం ఇవ్వదు. కానీ ఆ గ్రంథానే తిని ఆమె బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన ఆ గ్రంథానే తిని ఆమె దాన్నే ఆమె బోధించడు ద్వారా, దాన్నే ఆమె ప్రవచించడు ద్వారా, అప్పుడు ఆ పరిచర్యలో ప్రధాన దూత శబ్దం ఒక పరిచర్యలో ఇక్కడ నిద్రించిన పరిశుద్ధులందరూ లేపబడతారు. ఓకే, 3 ఇడుపుల గురించి ఒక చిన్న క్లుప్తంగా మీకు వివరిస్తా. మొదటి ఇడుపు స్వస్థత, అద్భుతాలు, స్వస్థత. ఓకే, 2వ ఇడుపు హృదయ రహస్యములు బలపరచుట, హృదయ వివేచన, డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మను వివేచించడం. మొదటిది శరీరంతో సంబంధం అయితే 2వది ఆత్మతో. 3rd పొల్, 3వ ఇడుపు. 3వ ఇడుపు 3 భాగాలు, జాగ్రత్తగా వినండి. 3వ ఇడుపు 3 భాగాలు. ప్రవక్త చెప్పాడు అలాగూ. ఐ హావ్ రిఫరెన్సెస్, నా దగ్గర కోర్స్ ఉన్నాయి, రిఫరెన్సెస్ ఉన్నాయి. మొదటిది పలకబడిన మాట. పలకబడిన మాట ద్వారా 5 కార్యాలు జరిగినాయి, రైట్? తెలుసు కదా మీకు 5 కార్యాలు పలకబడిన మాట ద్వారా. హెక్టరైట్ సిస్టర్ యొక్క 2 కుమారులు వారు రక్షణ పొందుకున్నారు. సాల్వేషన్, రక్షణ పలకబడిన మాట ద్వారా వచ్చింది. చనిపోయిన చేప తిరిగి పునరుద్ధానం పొందుకున్నది. రిజలక్షన్ పలకబడిన మాట ద్వారా జరిగింది, పునరుద్ధానం. ఉంటున్నారా? కొలరాడోలో ఆ యొక్క మంచు తుఫాను ఆగిపోయింది. కంట్రోలింగ్ ఆఫ్ ద నేచర్, సృష్టిని ప్రకృతిని అదుపులో ఉంచుకోవడము, అదుపు చేయడము, అది కూడా పలకబడిన మాట యొక్క పరిచర్య. వింటున్నారా? ఇక 4వది, 4th వన్, ఉడతలు సృజించబడుట. 2 సార్లు 7 ఉడతలు సృజించబడుట, 7 ఉడతలు సృజించబడుట 2 సార్లు. మొదటిసారి 3 ఉడతలు, 2వసారి 4 ఉడతలు. అయితే విచిత్రం ఏంటంటే, ఆ 4 ఉడతలలో 3వ ఉడత ఆయనకు దొరకలేదు. ఆయన 3 అడుగుతాడు, 3వది దొరకకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ దేవుడు 4వది ఇస్తాడు. ఎందుకంటే 6 ఎప్పుడు కూడా పరిపూర్ణ సంఖ్య కాదు కాబట్టి. దేవుడు అక్కడ 7 ఉడతలు ఇచ్చాడు ఆయన. ఓ రోజు దాని మీద చెప్తా నేను, లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా జరిగిందో చెప్తాను, అది దేనికి సదృశ్యమో చెప్తాను. సో క్రియేషన్, సృష్టించుట పలకబడిన మాట ద్వారా. ఓకేనా?
పలకబడిన మాట ద్వారా రక్షణ, పలకబడిన మాట ద్వారా పునరుద్ధానము, పలకబడిన మాట ద్వారా సృష్టిని అదుపులో పెట్టుకునుట లేదా అదుపు చేయుట, మరి పలకబడిన మాట ద్వారా సృష్టిని సృజించుట. ఇప్పుడు పలకబడిన మాట ద్వారా సిస్టర్ మీడా యొక్క కంటి అదృశ్యమైపోట, హీలింగ్, స్వస్థత, ట్యూమర్ హీలింగ్ ఉంటున్నారా? సో పలకబడిన మాట ద్వారా ఈ ఐదు కార్యాలు కనబడతా ఉన్నాయి. ఓకేనా? రెండవది మూడవ ఇడుపులో రెండవది ఏంటంటే వాక్యము తెరవబడుట, ద ఓపెనింగ్ ఆఫ్ ద వర్డ్, ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్, ముద్రలు తెరవబడుట, అది రెండవ భాగం అయి ఉన్నది మూడవ ఇడుపులో. ఇక మూడవ భాగం ఏంటంటే ప్రవక్తనే చెప్పాడు, నేను చెప్తలేను. మూడవ భాగం ఏంటంటే నశించిపోయిన ఆత్మలకు, అంటే ఇక వాళ్ళు రక్షించబడరు, ఆ కృపాద్వారాలు మూయబడిపోతాయి అప్పటికీ, ఇక ఎవ్వరు రక్షించబడడానికి వీలు లేదు, ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారుగా. ఆ నశించిపోయిన, రక్షించబడకుండా మిగిలిపోయిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు రక్షించబడలేరు, వాళ్ళు వాళ్లకు సువార్త ప్రకటించుట. మూడవ ఇడుపులో మూడు పరిచర్యలు. మొదటిది పలకబడిన మాట పరిచర్య, రెండవది వాక్యము తెరవబడుట, ముద్రలు తెరవబడుట, మూడవది అదే ఆ మూడవది అదే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. యేసు మొదటి రాకడలో మీరు గమనిస్తే ఆయన పునరుద్ధానమునకు ముందు, ప్రధాన దూత శబ్దమునకు ముందు, అంటే వారు సమాధిలో నుండి లేచుటకు ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడని పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్పాడు. అలానే పేతురు గారు కూడా చెప్పారు, ఆయన పేతురు పత్రికలో ఆయన వెళ్ళిన భూమి క్రింది భాగాలలో అది ఐదవ పరిమాణం పాతాళమై ఉన్నది, ఫిఫ్త్ డైమెన్షన్, ఐదవ పరిమాణం పాతాళమై ఉన్నది. ఆ పాతాళము మూడు భాగాలై ఉన్నది. మొదటిదిగా వింటున్నారా అందరూ, నశించిపోయిన ఆత్మలు ఉండే స్థలమై ఉన్నది. రెండవదిగా పడిపోయిన దూతలున్న స్థలము. ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా వారిని కట్టుక బిలములో బంధించాడని పేతురు రాశాడా లేదా? ఇప్పుడు అదే రెండవ స్థలం. మూడవది అతి నీచమైనది, అతి క్రింది స్థలమే లూసిఫర్ ఉన్న స్థలమై ఉన్నది. పాతాళములో వాడిని ఒక మూలకు నెట్టాడని అక్కడ మనకు ఏది యెషయ 14:12 ఉన్న ప్రవచనంలో కనబడుతుంది. అక్కడ లూసిఫర్ గురించిన ప్రవచనంలో ఆమెన్ అంటారా? అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ఏం చేశాడు శిలువలో మరణించినప్పుడు? ఆయన ఆత్మ నేరుగా, ఆత్మస్వరూపిగా నేరుగా ఆయన పాతాళములకు వెళ్ళాడు. వెళ్ళాడా? నశించిపోయిన ఆత్మలకు ఆయన సువార్త ప్రకటించాడు. నోవావు కాలంలోను ఇంకా ఆయా కాలంలోను ఎవరైతే వర్తమానం నమ్మలేదో వారి వారి కాల వర్తమానాన్ని నమ్మని వాళ్ళందరి యొక్క ఆత్మలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకు వెళ్ళి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన వాళ్ళకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. రక్షించబడాలని కాదు, సాక్ష్యార్థముగా వాళ్ళు మళ్ళీ రక్షించబడాలని కాదు, నశించిపోయిన ఆత్మలు ఇవి. వింటున్నారా? దట్ ఈస్ ద జీసస్ మినిస్టర్. యేసు పరిచర్య అది మొదటి రాకలో. ఆమెన్. తర్వాత ఆయన నేరుగా సాతాను యొద్దకు వెళ్ళాడు. వాని దగ్గర ఉన్న మరణం యొక్క పాతాళ లోకం యొక్క తారపు చేతులు లాక్కున్నాడు. ఆమెన్ అంటారా? అక్కడ నుండి ఆయన నేరుగా ఇక రక్షించబడిన ఆత్మలు ఆ చెరలో ఉన్నాయి. పాత నిబంధనలో రక్షించబడిన భక్తులు, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు, వారందరూ అక్కడ చెరలో ఉన్నారు. వాళ్ళు ఆ మూడవ స్థలంలా, ఆ మొదటి స్థలంలా, వింటున్నారా, వెలుగున్న స్థలంలో, నశించిపోయిన ఆత్మలో, చీకుడున్న స్థలంలో ఉన్నాయి. కానీ రక్షించబడిన వాళ్ళు వెలుగున్న స్థలంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చెరలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళకి సంపూర్ణమైన విమోచన జరగలేదు. వాళ్ళు కేవలము ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తము, గొర్రెల రక్తం క్రింద ఉన్నారు వాళ్ళు. అవి సాదృశ్యానికి మాత్రమే అవి. కానీ నిజరూపం వచ్చి ఎప్పుడైతే, నిజరూపం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు, లోక పాపాలు మోసుకపోయిన దేవుని గొర్ర పిల్ల, ఎప్పుడైతే ఆయన రక్తమును కార్చాడు వాళ్ళకు విమోచన వచ్చింది. ఇప్పుడు
అందుకే చెరను చెరగా బడి తీసుకొచ్చాడని అపొస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన బిగ్గరగా కేక వేసి చనిపోయినప్పుడు అప్పుడు దేవాలయం దగ్గర పైరుని కిందికింది రెండుగా చినగడమే కాకుండా అక్కడ ఒక గొప్ప భూకంపం వచ్చిందని చెప్పబడుతున్నది, బండలు బద్దలైనని చెప్పబడుతున్నది, పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయని చెప్పబడుతున్నాయి. మూడవ రోజు ఆయనతో పాటు ఆ పరిశుద్ధుల శరీరాలు కూడా సమాధిలో నుండి బయటకు వచ్చినాయి. ఒకటి గుర్తుంచుకోనండి, ప్రధాన దూత శబ్దం యొక్క పరిచర్యలో ఒకటి ఉన్నది ముఖ్యంగా, అదేంటిదంటే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాలి. క్యాచ్ ఇట్, పట్టుకున్నారా మీరు? ప్రవక్త చేయలేదు అది. ప్రవక్త మొదటి రెండు చేశాడు, ప్రవక్త జీవితంలో మొదటి రెండు జరిగినాయి. ఒకటి పలకబడిన మాట పరిచర్య, రెండవది వాక్యము తెరవబడిన పరిచర్య. వింటున్నారా? పలకబడిన మాట పరిచర్య, వాక్యం తెరవబడిన పరిచర్య. కానీ మూడో భాగము అది ఆయన జరగలేదు. ఎందుకు? అది ఎవరికి సంబంధించిందంటే ప్రధాన దూత శబ్దము యొక్క పరిచర్య ఎవరికైతే ఉందో మొదటి రాకడలో ఎలాగైతే ఆయన ప్రధాన దూత శబ్దముతో వారిని లేపే ముందు నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాలో, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ వధువు కూడా కృపాద్వారాలు ఈ మధ్యలో ముయ్యబడబోతున్నాయి. ఇక ఎవరు ఈ వర్తమానమును నమ్మరిగా, ఎవరు రక్షించబడరు? హల్లెలూయా. అందరి హృదయం కఠినమైపోతుంది, వాళ్ళు నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటిస్తారు. మీరు అడగచ్చు, బ్రదర్ ఇప్పుడు నశించిపోయిన ఆత్మలు ఏవైతే ఉన్నాయో, ఆ పాతలంలో ఉన్న ఆత్మలు అవి మరి పాతలంలో ఉన్నాయి కదా, మరి ఏ విధంగా వధువు అక్కడికి వెళ్ళి ప్రకటిస్తుంది? ఇప్పుడు పాతలం ఎక్కడుందో తెలుసా? భూమి పైన ఉన్నది. అది వింటున్నారా? ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, ప్రకటన 9వ అధ్యాయం వచనంలో 5వ బూర దూత బూర ఊదినప్పుడు అక్కడ పాతాళము అడుగులేని అగాధము తెరవబడతా ఉన్నది. ఆకాశము నుండి ఒక నక్షత్రం రాలి కింద పడతా ఉన్నది. వాడే లూసిఫర్ అయి ఉన్నాడు. ఆమేన్. లూసిఫర్ రాలి కింద పడుతున్నాడు వాడు. ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఓ లూసిఫర్ నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి? ఆమెనంటారా? ఇప్పుడు వాడు పడుతున్నాడు వాడు. హల్లెలూయా. పట్టుకున్నారా నేను చెప్పేది మీకు? ఇప్పుడు వాడు పడినప్పుడు ఏం జరుగుతున్నాడు? వాని చేతికి ఆ అడుగులేని అగాధం పాతాళం యొక్క తాళపు చే వానికి ఇవ్వబడతా ఉన్నది. అక్కడే ఉంది అదంతా. హల్లెలూయా. తాళపు చేయండి అధికారానికి సాదృశ్యం. రెండవ వచనంలో ఏముంటుందంటే వాడు ఆ తాళపు చేయితో ఆ పాతాళమును తెరుస్తా ఉన్నాడు, ఆ అడుగులేని అగాధం తెరుస్తా ఉన్నాడు 5వ బూరలో. ఇప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా అవన్నీ ఏవైతే అందులో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడికి బయటకు వచ్చినాయంటే అవి బయటకు వచ్చి ఇప్పుడు ఈ మూడు పరిమాణములలో, వెలుగు, పదార్థము, కాలం అనే ఈ మానవుడు జీవించే ఈ మూడు పరిమాణంలోనికి వచ్చి ఇప్పుడు ఇందులో జీవిస్తూ మానవ శరీరంలోనికి దూరున్నాయి ఇప్పుడు ఈ రోజున. 1923లో ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918, 5వ బూర సమయంలో, 5th ట్రంపెట్, ప్రవక్త బ్రెన్నమ్ గారు 14 ఏళ్ల వయసు, ఆయనకు 1923 14 ఏళ్ల వయసులో ఆయన అడుగులేని అగాధంకి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. అక్కడ ఆత్మలను చూశాడు. చూశాడా? తర్వాత ఆయన బయటకు వచ్చాడు. తెలుసుగా మీకు లైఫ్ స్టోరీ. సరిగ్గా 40 సంవత్సరాలకు 1923 నుండి 1963 40 సంవత్సరాలకు ఒక తరానికి అవి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు అవి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం కూడా జరిగింది అప్పటికే, 1939 నుండి 1945 రెండో ప్రపంచ యుద్ధం, రెండవ అయ్యో, రెండవ శ్రమ, అదే 6వ బూర. ఆ 6వ బూర కూడా ఊదబడింది. ఆ సమయంలో ఈ 40 సంవత్సరాలలో ఏం జరిగిందంటే పాతలంలో ఉన్న ఆత్మలన్నీ ఇప్పుడు
భూమి పైకి వచ్చినాయి. అందుకే ప్రవక్త బ్రెన్నం గారు తన భార్యతో జేసీ పెన్నీ స్టోర్ కి వెళ్ళాడు. అది ఒక సూపర్ మార్కెట్ అన్నమాట. మరి భార్య అన్నది కొన్ని వస్తువులు కొనాలి ఇంటికి, నాతో పాటు వస్తావంటే తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత ఆయన అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికే ఆయనకి ఏదో అవుతున్నది లోపటంతా, ఒకలాంటి ఆందోళనలో ఉన్నాడు ఆయన. అప్పటికి అడుగుతున్నది భార్య, ఏంటండి ఇప్పటిదాకా బాగున్నారు ఒక్కసారి ఇలా అని అక్కడ ఉండి ఏం జరుగుతుందా అని చెప్పేసి చుట్టూ చూస్తున్నాడు ప్రవక్త. అలా చూస్తున్న సమయంలో ఆ మెట్లపై నుండి, ఎస్కలేటర్ నుండి కొంతమంది స్త్రీలు పురుషులు, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు, యువత యువకులు వస్తూ ఉన్నారు ఎస్కలేటర్ దిగుతూ. వాళ్ళని చూసి ప్రవక్త ఆశ్చర్యపోయాడు ఆయన. దానికి కారణం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం 1923లో ఆయన 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పాతాళములో ఎలాగైతే ఆత్మలు ఏ రంగులు వేసుకొని ఉన్నాయో, ముఖానికి ఎలాంటి లిప్స్టిక్లు పెట్టుకున్నారో, ఎలాంటి కళ్ళ చుట్టూ పెట్టుకున్నారో, అదే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ జేసీ పెనిస్టోర్లో కనబడినప్పుడు అప్పుడు ఆయన అనుకున్నాడట, నేనేమైనా నరకములో ఉన్నానా, ఇప్పుడు నేను నరకములో ఉన్నానా, ఇప్పుడు నేను పాతాళములో ఉన్నానా అని అనుకుంటూ అరుస్తూ అక్కడ కూర్చున్నాడట. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలన్న మెసేజ్లు ఇదంతా చెప్పాడు ఆయన. మీరు రెండుకెళ్ళంగా చదువుకోండి దాన్ని, వింటున్నారా? సో ఇప్పుడు పాతాళం ఎక్కడికి వచ్చేసింది? భూమిపైకి వచ్చేసింది. సో ఇప్పుడు భూమిపై ఉన్న ఈ పాతాళంలో ఉన్న దురాత్మలకు, నశించిపోయిన ఆత్మలకు మనమే సువార్త చెప్పబోయేది, వధువే సువార్త చెప్పబోయేది. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సువార్త చెప్తున్నదో అదే సమయములో మొదటి రాకడలో ఎలాగైతే పరిశుద్ధులందరూ, ఆ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ లేపబడి 40 రోజులు కనబడ్డారో అదే విధంగా 7 సంఘకాలంలో వధువు లేపబడి వధువుకి కనబడడం మొదలు పెడతారు వాళ్ళు. ఈ నశించిపోయిన ఆత్మలకు సువార్త చెప్తుండగానే అదిగో అక్కడున్న ప్రపంచ సంఘముల సమాఖ్య అతలియా యూదా గోత్రములో పుట్టిన రాజకుమారులను చంపడానికి, అంటే మనల్ని చంపడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. అతలియా ఎవరు? ప్రపంచ సంఘముల సమాఖ్య, ప్రొటెస్టెంట్ సంఘాలు. ప్రొటెస్టెంట్ సంఘాలు ఏంటిది? యజబేలు కుమార్తె. యజబేలు ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘం. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క కుమార్తెలైన ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలు అతలియా ఇక్కడ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఆ ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడు ప్రవక్త అంటాడు, వాచ్ ద థర్డ్ పల్, మూడవ ఈడుపు జరగటం మీరు చూడండి అన్నాడు ఆయన. ఆ మూడవ ఈడుపు పరిచర్యలోనే వధువు పోషించబడి వధువు జీవిస్తూ ఉంటే, హల్లెలూయా, వింటున్నారా నేను చెప్పింది? అదే సమయంలో ఇదిగో ప్రధాన దూత శబ్దం. ఆ ప్రధాన దూత శబ్దం యొక్క పరిచర్యలో ఇదిగో అక్కడ అక్కడ నిద్రించిన 7 సంఘకాలలోని వధువు ఆమె పునర్ధానమై లేచి ఇక్కడ అనేక మందికి కనపడి ఆ డైమెన్షన్స్ వధువుకి తెరవబడి, ఆ పరిమాణములు వధువుకి తెరవబడి వధువు వారితో శేఖం తీసుకుంటుంది. నువ్వు పౌలు గారితో శేఖం తీసుకుంటావు, నువ్వు పౌలు గుంపును కలుసుకుంటావు, నువ్వు ఆవరణస్తో శేఖం తీసుకుంటావు, మార్టిన్ లూథర్తో శేఖం తీసుకుంటావు, విలియం బ్రెన్నన్తో శేఖం తీసుకుంటావు. అలా అలా వాళ్ళు వాళ్ళు కనబడి వాళ్ళు మనము కలిసి ఏకముగా మనము మధ్యాకాశంలోనికి ఎత్తబడమే దేవుని పూరై ఉన్నది. పెళ్లి విందే దేవుని పూరా. So what is the ministry of bride? వధు ఒక పరిచర్య అంటేది గ్రంథమును తిని ప్రవచించడం. షీ స్పీకింగ్ ద వర్డ్. ఇప్పుడు ఆమె వాక్యాన్ని చెప్తున్నది, చెప్తున్న సమయంలో వినండి, ఇక ద్వారాలు మూయబడతాయి, కృపాద్వారాలు మూయబడతాయి, నశించిపోయిన ఆత్మలకిగా సువార్త చెప్పడం మొదలు పెడుతుంది వధువు. వింటున్నారా? ఆ సమయంలోనే ఒత్తిడి మొదలవుతుంది,
ఆ సమయంలోనే ప్రపంచ సంఘముల సమాఖ్య దగ్గర నుండి మనకు ఒత్తిడి ప్రారంభమవుతుంది. ప్రకటన 13లో ఉన్న ప్రతిమతో ఎవ్వరు దానికి మొక్కకపోయినా, దానికి నమస్కరించకపోయినా, దాని ముద్రను వేయించుకోకపోయినా, నొసటి పైన కానీ అర్ధ చేతి పైన కానీ దాని ముద్ర వేయించుకోకపోతే నువ్వు అమ్మడానికి కొనడానికి వీలు లేదని చెప్పి వారు అన్నిటికీ తాళాలు వేస్తారు. ఈ చర్చ్తో సహా దీని గోడాలుగా వాడుకుంటా ఉంటారు. ఇక హల్లెలూయా, మీకు అర్థమైంది నాకు చెప్పింది. ఆ సమయంలో వధువు మూడో ఇడుపు పరిచర్య ద్వారా జీవిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలోనే ప్రధాన దూత శబ్దము యొక్క వర్తమానం, గ్లోరీ, హల్లెలూయా, పరిశుద్ధులందరూ లేపబడతారు, వారిని మనం చూస్తూ ఉంటాము, హల్లెలూయా. వారు మనము కలిసి ఒక మేఘముగా కొనిపోబడబోతున్నాం. ఇక మనం ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ బ్రైడ్స్ మినిస్ట్రీ, వధు పరిచర్ యొక్క ప్రస్తుత దశ. అర్థమైందా? మీరు ఇట్లా అనుకోకండి, ఎత్తబడతా నేను. ఈ పరిచర్య లేకుండా నువ్వు ఎత్తబడలేవు. ఇది జరగకుండా నీకు ఎత్తబట్టలేదు. ఎందుకంటే ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు ప్రకటన 17లో ఉన్న 7వ దూత ఆర్భాటపు వర్తమానం మాత్రమే కలిగి ఉన్నాడు. ఆయన 7 ఉరుములు యొక్క వర్తమానము, 7 థండర్స్ మెసేజ్ విచ్ విల్ గివ్ ద ర్యాప్చరింగ్ ఫేత్, ఎత్తబడే విశ్వాసం ఇచ్చే వర్తమానం అది. వధువుని క్రీస్తుతో ఐక్యపరిచే వర్తమానం అది. అదృశ్య కలయికలోనికి తీసుకెళ్లే వర్తమానం అది. శిరస్సు శరీరం ఏకమవుతున్న వర్తమానం అది. ఓకేనా? కానీ దాని తర్వాత ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఉన్నది, మూడో ఈడుపులో మూడో భాగం ఉన్నది, ప్రధాన దూత శబ్దము. ఈ పరిచర్య ఎవరిదంటే? వధువుది. ఇది వధువుకి జరుగుతూ ఉంటే పలకబడిన మాట ఒక పరిచర్యలో వధువు ఎత్తబడబోతున్నదిగా. వారు మనం కలిసి ఎత్తబడతామని అందుకే తెస్సలోనికి రాస్తున్న పత్రికలో చెప్పాడు. ఏమని చెప్పాడు? నిద్రించిన వారి కంటే ముందుగా సజీవులమైన మనము ఆయన సన్నిధి చేరము, కానీ మొదట వారు లేతురు, ఆ తర్వాత వారు మనము కలిసి. అంటే మనము వారు కలవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు మనం కనపడాలి కదా. మొదటి రాకుల్లో కనపడ్డారు కదా, పరిశుద్ధుల మొదటి రాకులు కనపడలేదా? ఆ 4000 సంవత్సరాలు ఉన్న పరిశుద్ధులు లేపబడలేదా? వాళ్ళందరూ కనపడలేదా? వినబడతలేదు నాకు. సేమ్ అలానే కనపడాలి కదా. ఆ తర్వాత మనం వెళ్ళిపోబోతున్నాం మనం. ఇక దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ప్రజెంట్ డే బ్రైడ్, ప్రస్తుత దినం యొక్క వధు పరిచర్య అది. సరిగ్గా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అన్య జనులకు పంపబడిన ప్రవక్త అయిన పక్షిరాజుకు, అలానే యూదులకు పంపబడబోతున్న ప్రవక్తలైన ఇద్దరు పక్షిరాజులకు మధ్యలో మనం ఇప్పుడున్నాం. ఈ మధ్యలో జరుగుతున్న పరిచర్య ఏంటిది అంటే ప్రధాన దూత శబ్దము, అలానే 3వ ఈడుపులోని 3వ భాగము, అలానే పలకబడిన మాట పరిచర్య. దానికోసమే దేవుడి ఇప్పుడు ఈ వాక్యాన్ని తెరిచేది. దానికోసమే దేవుడి ప్రణాళిక అంతా మనకు తెరిచి మనకు అర్థమవునట్లు చేసేది. దానికోసమే మనల్ని ఇప్పుడు ఇది సిద్ధపరుస్తుంది. ఈ మర్మము, ఈ మర్మం విప్పబడి ద్వారా దానికోసం మనం సిద్ధపడుతున్నాం. ఇప్పుడు మనం మన విశ్వాసములో అభిషేకించబడతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా అందరికీ? ఇక్కడ దాకా అందరికి అర్థమైందిగా? ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ దాకా అర్థమైతే చాలు, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వధువు పరిచర్య మీకు అర్థం కావాలి. ఇప్పుడు 7వ దూత పరిచర్య అర్థం కావాలి, అదే మోషే ఏలియాల పరిచర్య అర్థం కావాలి. 7వ దూత పరిచర్య, మోషే ఏలియాల పరిచర్య, క్రీస్తు పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య, ఈ పరిచర్యలు 65 వరకు జరిగినాయి, అవి అర్థం కావాలి. 66 నుండి 2020 వరకు జరుగుతున్న వధువు పరిచర్య కూడా నీకు అర్థం కావాలి. నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావో, ఏ పరిచర్య ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేఖనములలో తీసుకొని నెరవేర్పు చేస్తున్నాడో
దాన్ని గ్రహించి ఆ పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళాలను ఈ రోజున. ఆమెన్ అంటారా? ఫైవ్ ఫుల్ మినిస్టర్ ఐదు రకాల పరిచయలు దేవుడు అందుకే ఇచ్చాడు ఈ రోజున. ఐదు రకాల పరిచయలో దేవుడు వీటిని నెరవేర్పు చేయబోతున్నాడు ఆయన. ఈ ఫైవ్ ఆఫీస్ గిఫ్ట్స్, ఈ ఐదు కార్యాలపు వరముల ద్వారా దేవుడు ఈ పరిచర్యలను జరిగించబోతున్నాడు. ఈ ప్రవచనాలను ఆయన నెరవేర్పు చేయబోతున్నాడు. ప్రకటన 10:8-11 వచనాలలో ఉన్న ప్రవచనము నెరవేర్పు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అర్థమైందా అందరికీ? ఇప్పుడు మన పరిచర్య దగ్గరకు వచ్చినప్పుడు ప్రకటన 10:8-11 వచనాలు, అది వధువు పరిచర్య. అది ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. 1966-2020 వరకు జరుగుతున్న పరిచర్య అదే ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా దీన్ని పట్టుకోనండి, ఆ పరిచర్యలో ఉండండి. ఎందుకంటే ఆ పరిచర్యలోను ఉంటేనే నీవు అవతల గట్టుకు వెళ్ళగలుగుతావు. నీవు ఈ మూడు పరిమాణములను దాటుకొని 7వ పరిమాణానికి వెళ్ళగలుగుతావు. నువ్వు ఈ ప్రపంచాన్ని, దృశ్యమైన ప్రపంచాన్ని దాటుకొని అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళగలుగుతావు. ఈ నాగరికతని, సంస్కృతిని దాటుకొని విశ్వాసపు నాగరికతలోనికి వెళ్ళిపోతావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా అందరికీ? ఆ పరిచర్య కింద ఉండడం ముఖ్యమై ఉన్నది. వింటున్నారా అందరూ? సొలెడస్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నిలిచినబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మన రెండు చేతులు పైకెత్తి పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం, పూర్తిగా దేవుడికి అర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. మనం ఎవరమో గ్రహిస్తున్నాము. ఇప్పుడు మనకి ఏ పరిచర్య ఉందో గ్రహిస్తున్నాము. ఈ బాడీ మినిస్ట్రీ, శరీర పరిచర్య ఏంటో అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఈ యోహాను పరిచర్య ఏందో మనకు అర్థమవుతా ఉన్నది. ఇవన్నీ దేవుడు మన కోసము ఇప్పుడు తెరుస్తూ ఉన్నాడు. ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుండే తెరుస్తూ ఉన్నాడు. అందులోనే ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు అవి ఇప్పుడు ఎందుకు తెరబడుతున్నాయి అంటే, ఇప్పుడు ఆ పరిచర్య జరగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి. ఆ పరిచర్య జరగడానికి ఇప్పటికే దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి. అలా ఆ అడుగులు అటు వెళ్తున్నాయి కాబట్టే దేవుడు ఆ మర్మములు మనకు తెలుస్తూ ఉన్నాడు ఈ రోజున. లడస్ ప్రే, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి. ప్రభు అయిన దేవా, మా ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు 1962 నా సేవ యొక్క ప్రస్తుత దశ అని ఎత్తి ఆయన వర్తమానంలో తన సేవ యొక్క ప్రస్తుత దశను చూపించాడు. ఆయన ఏ ఏ ప్రవచనాలు, ఏ ఏ లేఖనాలు, ఏ ఏ పరిచర్య ఆయనలో నెరవేర్పు జరుగుతున్నదో తన గూర్చిన లేఖనం ఆయన చూపించుకోగలిగాడు. ప్రభు అలాగునే వధువును గూర్చిన లేఖనములను ప్రవచించి వెళ్ళాడు ఆయన. ప్రభువా, ఇప్పుడు మేము ప్రభువా ఆ ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుండే మేము ఇప్పుడు తీసుకొని బైబిల్లో మా కొరకు నువ్వు ఏదైతే ప్రవచనములను పెట్టి ఉన్నావో మా జీవితంలో అవి నెరవేర్పు జరగాలని, ఈ వధువు జీవితంలో, ఈ పెళ్లి కుమార్తె జీవితంలో నెరవేర్పు జరగాలని నువ్వు ఏవైతే ప్రవచనాలు పెట్టి ఉన్నావో ప్రభువా, వాటిని ఇప్పుడు మేము చూడగలుగుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మేము నిజంగా ఇప్పుడు ఆ ప్రధాన దూత శబ్దం యొక్క పరిచర్యలో ఉన్నాం. ఇప్పుడు మేము నిజంగా ఇప్పుడు ఆ మూడవ ఈడుపు యొక్క మూడవ భాగము నెరవేర్పు జరుగుటకు ఇక సిద్ధంగా ఉన్న సమయంలో ఉన్నాం మేము. ఇప్పుడు ఆ సమయంలోనే ప్రపంచ సంఘముల సమాఖ్య, ప్రపంచంలో ఉన్న మొత్తము ఒకే ప్రభుత్వముగా ఏర్పడి అది ఎలా మాపైన ఒత్తిడి తీసుకొస్తుందో ఆ సమయంలో పలకమైన మాట ఒక పరిచర్య మాకు జరగడం మాకు కనబడతా ఉన్నది. అదే సమయంలో ప్రభువా, ఇదిగో ఆ ప్రధాన దూత శబ్దం ఒక పరిచర్యలో నిద్రించిన పరిశుద్ధులందరి 7 సంఘకాలంలో ఉన్న నీ వధువు ప్రభువా లేపబడము, వారిని మేము కలుసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రభువా.
అప్పుడు మేము భూమిపై నుండి, అప్పుడు మేము మూడు పరిమాణములలో నుండి, దృశ్య ప్రపంచంలో నుండి ఏడవ పరిమాణములోనికి అదృశ్య ప్రపంచంలోనికి వెళ్ళే సమయమని మాకు అర్థమవుతున్నది ప్రభువా. దాని కొరకును మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు దేవా. అదంతా ఇప్పుడు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. అందుకే నువ్వు ఈ మర్మములు తెరుస్తున్నావు, అందుకే ఈ ప్రణాళికను తెరుస్తున్నావు, అందుకే నువ్వు ఈ సంకల్పం అంతా, ఈ విమోచన పథకం అంతా ముద్రల కింద దాగున్న ఈ విమోచన పథకం అంతా మాకు తెరుస్తా ఉన్నావు దేవా. యుగ యుగములలో ఉన్న నీ విమోచన పథకాన్ని నువ్వు మాకిప్పుడు తెరిచి చూపిస్తున్నావు ప్రభువా. ప్రభు అయిన దేవా, గత కాలంలో మేమేమై ఉన్నామో మాకు అర్థమవుతున్నది, ప్రస్తుత కాలంలో మేమేమై ఉన్నామో కూడా మాకు అర్థమవుతున్నది, ఇక ముందు కాలంలో కూడా మేమేమి కాబోతున్నామో కూడా మాకు అర్థమవుతున్నది. మా భూత వర్తమాన భవిష్యత్తు కాలములను తెరిచి మా గూర్చిన నీ ప్రణాళిక, మా గూర్చిన నీ సంకల్పము, మా గూర్చిన నీ విమోచన పథకం అంతా మాకు ప్రభువా ఆ ఏడవ దూత ద్వారా మర్మమంతా సమాప్తం చేస్తానని చెప్పినట్లుగా నువ్వు సమాప్తము చేసినందుకు వందనాలు దేవా. ఈరోజు మేము వాటిని చూడగలుగుతున్నాం దేవా. మేమెవరమో మాకు అర్థమవుతున్నది ప్రభువా. వధువుగా మేమేమై ఉన్నామో, మా పరిచర ఏంటిదో, ఇప్పుడు ఎస్తేరు వలె మేమిప్పుడు హామాను కుట్రలకు బలి కాకుండా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళవలసిన సమయంలో ఉన్నాం ప్రభువా. ఎస్తేరు వలె ఉన్నామని మాకు అర్థమైనది, ఎందుకంటే ఇప్పుడు మేము నీతో వివాహము చేయబడి ఆల్రెడీ ఆ వివాహ మహోత్సవంలో నీకు మేము రాణిగా ఉన్నాము. మొన్నటి వరకు బబులోనులో, మర్మమయ్యున్న బబులోనులో ఒక బానిస బాలికగా ఉండే మేము, హదస్సగా ఉండే మేము, కానీ ఇప్పుడు ప్రభువా ఎస్తేరుగా, రాణిగా మమ్మల్ని పెట్టి ఉన్నావు దేవా. సింహాసనం మీద కూర్చోబెడుతున్నావు ప్రభువా. సగము రాజ్యం మటుకు నీకే అధికారం అంటున్నావు. పలకమన్న మాట పరిచయం ఇస్తా ఉన్నావు ఆమెకు. నువ్వు సగం రాజ్యం మటుకు అడుగుతే నీకు ఇవ్వబడుతుంది అన్నావు ప్రభు. ఆ పలకమన్న మాట పరిచర్య అది ఎంత అద్భుతమైన ప్రణాళిక అది. ఓ అవన్నీ మాకు కనబడుతున్నాయి ఇప్పుడు, అవన్నీ మాకు అర్థమవుతున్నాయి ఇప్పుడు ప్రభువా. మేమెవరమో మాకు ఛాయలలో అర్థమవుతున్నది, నీడలలో అర్థమవుతున్నది, ముంగుర్తులలో అర్థమవుతున్నది, మాకేం జరుగుతుందో మాకు అర్థమవుతున్నది, ఏమి జరిగినది, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది సమస్తము మాకు ప్రభు ఆ సూర్యుని క్రింద నువ్వు ఇదివరకే జరిగించిన వాటిలో చూపిస్తా ఉన్నావు ప్రభువా. ఇదివరకే మాకు ఛాయగా, నీడగా, సాదృశ్యంగా, ముంగుర్తుగా జరిగిన వాటిలో నువ్వు మాకు చూపిస్తా ఉన్నావు ప్రభువా. ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది, ఎంత అద్భుతమైన సంకల్పం ఇది. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము, ఏమిచ్చి ప్రభువా. నువ్వు మా ఎడల కలుగున ప్రేమ అటువంటిది, నువ్వు మా ఎడల కలుగున్న ప్రభువా కృప లాంటిది ప్రభువా. ఏసయ్యా, మేము కేవలం మా జీవితాలు మాత్రమే నీకు ఇవ్వగలము. అందుకే ప్రభువా ఈ రాత్రి మా జీవితాలు నీకు ఇస్తా ఉన్నాం. దీవించు మమ్మల్ని, తప్పకుండా మమ్మల్ని అంగీకరించు, మమ్మల్ని స్వీకరించు. నీ సింహాసనం పైన కూర్చునే రాణిగా నువ్వు మమ్మల్ని చేసినందుకు వందనాలు దేవా. అందరు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు సమస్తము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్, ఆమేన్.